చేయడానికి వచ్చారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం భజనే చేశారు. రాజకీయాల్లో ఉండేవాడు సంఘాల్లో ఉండద్దు అంటే ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య స్టాండ్ చెప్పండి. నేను బ్రాహ్మణ సంఘానికి రాజీనామా చేసి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నా. మేము వైఎస్ఆర్ పార్టీ కోసం పనిచేస్తామంటే మిగిలిన పార్టీ వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ రాము. తెలుగుదేశం పార్టీ ఇచ్చిందా? ఎప్పుడు పల్లకిలి మోడీవేనా? పదవులు మాకు అక్కర్లేదా? తెలుగుదేశం బీజేపీ పొత్తుల్లో కలిసి ఉన్నప్పుడు కూడా ఇవ్వలా. బ్రాహ్మణ అంటే బీజేపీ, హిందుత్వం, సనాతన ధర్మం అని మనమే అనుకుంటున్నాం. రేపు పొద్దున మనం ఇక్కడ గట్టిగా మాట్లాడితేనే వాళ్ళకి సీట్లు వచ్చేది, లేకపోతే వాళ్ళకు కుర్చీలు కూడా ఉండవు. ఏం చేసింది బ్రాహ్మణుల కోసం? మూడు సీట్లు ఇచ్చినట్టు కనపడుతుంది ఎక్కడ? నా వ్యక్తిగతం. బ్రాహ్మణ సంఘంలోనే ఉండాలి, రాజకీయాలకు రాజీనామా చేయాలి, అయినా నేను సిద్ధం.